గఫూర్ గారు నమస్తే. నమస్తే అండి. నమస్తే గఫూర్ గారు. ఎమ్మెల్యేగా మీరు కూడా గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో పాల్గొని ఉంటారు. చాలా సందర్భాల్లో ప్రజా సమస్యలు, ఆ గవర్నర్ గారి ప్రసంగంలోని అంశాలు, రాష్ట్ర ప్రభుత్వ విధానాలు ఇవి కదా మాట్లాడతారు. కేంద్ర రాష్ట్రపతి ప్రసంగం కాబట్టి కేంద్ర ప్రభుత్వ విధానాలు వాటి గురించి మాట్లాడితే ఓకే, ఒక పద్ధతి ఉంది. అక్కడ ఈ రాజధానులు, న్యాయ వ్యవస్థ పరిధులు వీటి గురించి మాట్లాడి పాపం ఆ చైర్మన్ గారు, ఆయన ఆయన లీగల్ ఎక్స్పర్ట్ కూడా అనుకుంటా చెప్తున్నాడు, అరే బాబు 154 163 రిలేటెడ్గా చెప్తున్నా కూడా మళ్ళీ సబ్జ్యూడీస్ అంటూ, అంటే ఇదంతా కూడా ఎందుకు ఈ పప్పులో కాలేసే కార్యక్రమం చేసి ఉండొచ్చు అనుకుంటున్నారు మీరు? వెంకటకృష్ణ గారు, మీకు తర్వాత ప్యానెల్లో ఉండేటువంటి మిగతా పెద్దలకు నమస్కారం. నమస్తే సార్. విజయసాయి రెడ్డికి నేను అడిగేది ఏంటంటే, ధైర్యం ఉంటే నీవు నిజంగా, ఎందుకంటే ఆయన చార్టర్ అకౌంటెంట్, దొంగ చార్టర్ అకౌంటెంట్, నీకు ధైర్యం ఉంటే పార్లమెంట్ బయట వచ్చి ఈ పద్ధతితో మాట్లాడమని చెప్తున్నారు. కరెక్ట్. పార్లమెంట్ లో ప్రొటెక్షన్ ఉంది, ఎందుకంటే వాళ్ళు ఏ కామెంట్ చేసినా దాని మీద చట్టరీత్యా చర్యలు తీసుకోవడానికి లేదు. ఇప్పుడు ఇక్కడ జ్యుడిషియల్ ఓవర్ రీచ్ ఏముందండి? ఇప్పుడు కాన్స్టిట్యూషన్ లో ఆర్టికల్ 3 కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రాల యొక్క సరిహద్దులను కానీ కొత్త రాష్ట్రాల సృష్టిని కానీ చేయడానికి పార్లమెంట్ కు అధికారం ఉంది, కేంద్ర ప్రభుత్వానికి కాదు పార్లమెంట్ కు అధికారం ఉంది అనేది ఆర్టికల్ 3 చెప్తుంది. ఆర్టికల్ 3 అనేది విభజన చట్టాన్ని రూపొందించింది. ఆర్టికల్ 3 పార్లమెంట్ చేసింది. పార్లమెంట్ చేసినటువంటి ఆర్టికల్ 3లో ది క్యాపిటల్ అని ఉంది. హైకోర్టు చెప్పింది అదే కదా, 3 క్యాపిటల్స్ లేదు, ది క్యాపిటల్ అని ఉంది. డి క్యాపిటల్ అంటే 1 క్యాపిటల్. 1 క్యాపిటల్ ఆల్రెడీ డిసైడెడ్ బై ది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ. కాబట్టి మీకు అధికారం లేదయా, మీరు మళ్ళా ఒకవేళ మార్చుకోవాలంటే పార్లమెంట్ ఈజ్ ఎంటైటిల్, వాళ్ళకి పవర్స్ ఉన్నాయి తప్ప మీకు పవర్స్ లేదని. ఇది చిన్న పిల్లోడు, వాడు 8 9 చదివే పిల్లో అని కూడా అర్థమయ్యే భాషలో హైకోర్టు జడ్జిమెంట్ ఉంది. విజయసాయిరెడ్డి మరి చార్టర్డ్ అకౌంటెంట్ కు తెలియదా? తెలిసి అబద్ధాలు చెప్తున్నాడా, మోసం చేస్తున్నాడా, దగా చేస్తున్నాడా, తనకుండేటువంటి అవకాశాన్ని దుర్వినియోగం చేస్తున్నాడా అనేటువంటిది అది మనం తెలుసుకోవాలి. ఎందుకంటే వీళ్లకు పిచ్చి పట్టింది. ఇప్పుడు ఆయన అన్నాడు ధర్మాన ప్రసాదరావు వాలంటీర్ల వ్యవస్థ ద్వారానే మొత్తం మార్పులు వచ్చేస్తాయని నమ్ముతున్నాడు ఆయన. ఇక చివరికి ఆటికి వచ్చినాడు, ఏమంటున్నాడు అయ్యా తెలుగుదేశం వస్తే అయిపోయా మీరు, కాబట్టి ఇప్పుడు దాన్ని పేల్చేయండి, అది ఒక పిలుపు. ఇప్పుడు ఈయననేమో రేపు మార్చి 2వ వారంలో విశాఖపట్నంలో ఇండ్లు పెట్టుకుంటా ఉంటాయి. ఎన్ని ఇండ్లు కట్టుకుంటాడు తెలియదు మనకు. ఇప్పుడు తాడేపల్లి ఒక ఇండ్లు ఉంది, హైదరాబాద్ ఒక ఇండ్లు ఉంది, బెంగళూరులో ఒక ఇండ్లు, మరి విశాఖపట్నంలో ఇంకో ఇండ్లు చేసుకుంటాడేమో. అంటే ఈ 10 ఇండ్ల పూజారి సరే ఎక్కడుంటాడు ఏమిటి ఆయన ఇష్టం, ఆయన నివాసానికి సంబంధించి నేను క్వశ్చన్ చేయడం లే. ఇప్పుడు ఇదొక చర్చ ప్రజల్లోకి తీసుకొని పోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. నేను విజయసాయిరెడ్డి లాంటి ఒక రాజ్యసభ సభ్యుడు రాజ్యసభలోకి పోతే రాష్ట్రం సమస్యలు, రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయము ఏదైనా అడుగుతారని ఆశిస్తాం, అంతే కదా. ఈరోజు రాష్ట్రానికి చాలా తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం 5300 కోట్ల బడ్జెట్లు ఇచ్చి అప్రతంగా ప్రాజెక్టును పూర్తి చేసుకోవడానికి కర్ణాటక అవకాశం ఇస్తుంది, రాయలసీమ ఎడారైపోతుంది. నిజంగా వాడు మనిషి అయితే ఎవడన్నా కానీ, వానికి ఏమాత్రం మానవత్వం ఉన్నా, రాష్ట్రం మీద ప్రేమ ఉన్నా, ఈ సమస్యను పార్లమెంట్ లో ఏ చిన్న అవకాశం వచ్చినా మాకు అన్యాయం చేస్తున్నారు, మా రాష్ట్రానికి ఎగువ ప్రాంతాల్లో చట్టవిరుద్ధంగా ప్రాజెక్టులు తగర్తారని అడిగితే ఏదైనా అనుకోవచ్చు. కానీ మనం ఈ దరిద్రులంతా పోయి అక్కడ కూర్చొని రాజకీయాలు చేయడం, అనవసరమైనటువంటి పద్ధతిలో ప్రజల్ని మోసం చేయడానికి, ప్రజల దృష్టి మార్చడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది అమాయకంగా జరిగింది కాదండి, అవినీతికి అవకాశవాదానికి పుట్టినటువంటి వింత శిశువు వైసీపీ పార్టీ. వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి అవకాశవాద రాజకీయాలు తప్ప రాష్ట్రం యొక్క ప్రయోజనాలు పట్టలేదు, రాష్ట్రం యొక్క అభివృద్ధి పట్టలేదు. ఇప్పుడు పట్టింది వాళ్ళకు ప్రత్యేక హోదా, ఇప్పుడు గుర్తుకొచ్చింది. మరి ఇన్నాళ్ళు నిద్రపోయినారా కుంభకర్ణులా నాకు అర్థం కాదు. కాబట్టి విజయసాయిరెడ్డి పార్లమెంట్ ప్రొటెక్షన్ ఉపయోగించుకొని న్యాయస్థానాల మీద దాడికి ప్రయత్నం చేస్తున్నాడు. అసలు న్యాయస్థానాలే ఉండకూడదు అనేది వైసీపీ వైఖరి. అవును, అది మెయిన్. అసలు సోషల్ మీద, సోషల్ మీడియాలో ఏం పెట్టారు మనకు తెలుసు కదా. అవును, చివరికి హైకోర్టు స్పందించి సిబిఐ కప్పచెప్తే తప్ప ఆగలే దాడి. అవును, కాబట్టి మేమే న్యాయస్థానం, మేమేం చెప్తే అదే చట్టం, అహం బ్రహ్మాస్మి చెప్తే అదే న్యాయం అనేటువంటి ఒక అహంకార పూరితమైనటువంటి
రాజ్యాంగ వ్యతిరేక నియంతృత వైఖరితో ఉండేటువంటి పాలకులు ఇక్కడ ఉన్నారు. ఆ పాలకుల యొక్క వారసుడే విజయసాయి రెడ్డి. కాబట్టి న్యాయస్థానాలే ఉండకూడదు, ఎవడు బ్రేక్ వేయకూడదు. మేము నా మాటే శాసనం సినిమాలో డైలాగ్ ఉంది కదా, నా మాటే శాసనం. కాబట్టి రాజుగారు ముఖ్యమంత్రి కాదు, రాజుగారు ఆయన ఏం చెప్తే అదే శాసనం, ఇంకెవరు క్వశ్చన్ చేయకూడదు. కాబట్టి న్యాయస్థానాల మీద నమ్మకం లేనోడు భారత రాజ్యాంగం మీద నమ్మకం లేనోడు అంటాను. భారత రాజ్యాంగం మీద నమ్మకం లేనోడికి భారతీయ ప్రజల మధ్య చోటు ఉండదు. కాబట్టి విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళు ఈ కుక్కమూతి పిందెలు, ఇవి వీళ్ళేమి రాజకీయ నాయకులు కాదు, ప్రజల్లో సేవ చేసే చరిత్ర ఏం లేదు. కాబట్టి వీళ్ళందరూ ఈ రకంగా ఆ దాన్ని రాజ్యాంగాన్ని అపహాస్యం చేసేటువంటి పద్ధతిలో మాట్లాడుతున్నారు, నేను తీవ్రంగా ఖండిస్తున్నా. వాళ్ళకి అధికారం లేదు. న్యాయస్థానాలు చెప్పింది కరెక్టు, సుప్రీంకోర్టులో ఉంది కదా, రేపు 23వ తేదీ రాబోతుంది, 23 జరుగుతుందా లేదా ఇంకో రోజు జరుగుతుంది, ఏమైనా ఓపిక ఉండాలా. సుప్రీంకోర్ట్ జడ్జిమెంట్ వచ్చేంత వరకు కామెంట్ చేయకుండా ఉంటే గౌరవం వాళ్లకు. అట్లా కాకుండా కోర్టును ప్రభావితం చేయాలని, కోర్టును బెదిరించాలని ప్రయత్నాలు చేస్తే మాత్రం ప్రజలు తిరగబడతారు సుమా అని హెచ్చరిక.